అభివృద్ధి సుపరిపాలన కోసం మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. 150 రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలని అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్రంలో ఫ్రీగా నేను అనుకుంటున్నాను 5 సంవత్సరాల్లో ఇంత స్వేచ్ఛగా అసెంబ్లీ జరిగింది 1924లో ఒక్కరోజు కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిపక్షం ఉన్నా ఇదే మారిగా ప్రవర్తిస్తాం. అయితే సాంప్రదాయాలు లేకుంటే మనకు వచ్చినటువంటి దీని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే సుజావుగా అసెంబ్లీ జరిగే అవకాశం వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన మనందరి బాధ్యత విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టడానికి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నిర్ణయాలకు ఈ సభ ఒక వేదిక. ఇంకొక పక్క ఒక పబ్లిక్ పాలసీ చరిత్రను మారుస్తుంది. ప్రజలకు మనం ఇచ్చే విధానాలన్నీ ఇక్కడనే చర్చిస్తున్నాం, అవన్నీ రూపకల్పన చేస్తున్నాం. ఆ రూపకల్పన చేసి అవి అమలు చేస్తే ఒక చరిత్రని తిరిగి రాసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 24-29 శాసనసభ అలాంటి చరిత్ర తిరిగి రాయడానికి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రారంభించడానికి ఈ సభ ఎంతో దోహదం చేస్తుంది. అలాంటి సభలో అధ్యక్షులుగా చింతకాయల అయ్యనపాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్గా మీరుండడం మాకెంతో గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అయితే దేశ నాకు ఒకటి అనిపిస్తుంది, మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలేకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రాని అని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ది మిరాకల్. ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే త్రిపులారిని ఇక్కడ చూసేవాళ్ళం కాదు. కానీ భగవంతుడు లేకుంటే డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు. కానీ అదే సమయంలో ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి, ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు. ఏమాత్రం కొద్దిగా కూడా భయపడుంటే భయమే రఘురామకృష్ణాది గారు చంపేసేది. ఆ ధైర్యానికి, ధైర్య సాహసాలకు మారు పేరైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాంటి వాళ్ళు మనందరికి కూడా, మీ అందరికి కూడా చాలామంది యంగ్స్టర్స్కి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. అది కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ, డిప్యూటీ స్పీకర్ గారు మీరు ఆ పదవికి వన్ని తెస్తారని, మన శాసనసభను ఒక సమున్నతమైన సభగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియజేసుకుంటూ, మీ సాహసాన్ని గురించి, ధైర్యాల గురించి రాజీ పడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మళ్ళీ ఒక పడుకోతున్నా, ఆ కుర్చీ ఔన్నిత్యాన్ని పెంచే విధంగా, సభని ముందుకు తీసేపోయే విధంగా మీరు అన్ని విధాలుగా ప్రవర్తించాల్సిందిగా, ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ, భగవంతుడు ఆ శక్తిని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ ద్వారా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి అనేక మంచి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఈరోజు ఎన్నికైన శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులకు, మంత్రివర్గ సభ్యులకు,
ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. గత